నేను మారిపోయాను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారట తన నోటి దురిసే రివర్స్ అయిందని రియలైజ్ అయ్యారట మరి జనం వింటారా మనం చోట్లేస్తారా ఓట్లేస్తారా హుజూరాబాద్ సీన్ ద్విముఖం నుండి త్రిముఖానికి మారిందే ఉప ఎన్నికలో ఓడి ఇప్పుడైనా గెలవాలని బలంగా ప్రయత్నిస్తున్న ఈ అభ్యర్థి ఇప్పుడు రూటు మార్చేశారట ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అభ్యర్థిస్తున్నారట హుజురాబాద్ ఆరేళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన నియోజకవర్గం అన్ని వనరులు వాడినా ఆ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి గెలుపు మాత్రం దక్కలేదు ఉప ఎన్నికల్లో దెబ్బతిన్నా కనీసం ఇప్పుడైనా జెండా పాతాలనే ప్లాన్ లో ఉన్నారట గులాబీ పెద్దలు కానీ అంతలోనే ద్విముఖం కాస్త త్రిముఖంగా మారటం టెన్షన్ లో పడేసిందట గత ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌశిక్ ను పార్టీలో చేర్చుకున్నప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో టికెట్ ఇవ్వలేదు ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఆ వెంటనే విప్ పోస్టు కూడా కట్టబెట్టారు ఆ తర్వాత ఈటలకు పోటీగా నియోజకవర్గంలో స్టాంగ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రణాళికలు సిద్ధం చేశారట అధిష్టానం ఎంత ప్రోత్సహించినా కౌశిక్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో లేదట నోరు అదుపులో పెట్టుకోలేక అనవసర వివాదాల్లో ఇరుక్కున్నారు గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు ప్రభుత్వోద్యోగులను దూషించడం లాంటివి అప్పట్లో తలనొప్పిగా మారాయట ఎన్నికల సమరంలో ఫీల్డ్లోకి వెళ్లేసరికి సీన్ రివర్స్ అయ్యేలా కనిపించడంతో తన యాటిట్యూడ్ పూర్తిగా మారిపోయిందంటున్నారట నేను మారిపోయాను నాకు ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటున్నారట ఈటల వర్సెస్ కౌశిక్ అన్నట్టుగానే హుజరాబాద్ లో పోటీ ఉంటుందని అంతా భావించారు కానీ అనూహ్యంగా ఇక్కడ ట్రయాంగిల్ వార్ నడుస్తోంది బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల మరోసారి ఇక్కడ బరిలో ఉన్నారు హుజరాబాద్ తో పాటు గజ్వెల్లోనూ ఆయన పోటీ చేస్తున్నారు దాదాపు రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంతో ఉన్న సంబంధాల రీత్యా ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నారట రాష్ట స్థాయి బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో హుజురాబాద్ లో మునుపటిలా తిరగడం లేదట ఈటల ఆయన సతీమణి జమున అన్ని తానై హుజరాబాద్ లో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారట బలమైన నేత అందుబాటులో లేని సమయాన్ని ఉపయోగించుకుందామనుకున్న కౌశిక ఆశల మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపంలో నీళ్లు చల్లినట్టయిందట ద్విముఖ పోటీగా ఉంటుందనుకున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రణవ్ రంగంలోకి దిగడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయిన పరిస్థితి ఏర్పడింది చెతకలబడిందనుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి లేచి ఎలక్షన్ ఎరినాలోకి ఎంటర్ అవ్వటమే కాదు దూకుడుగా మారటంతో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు అప్రమత్తమయ్యాయట ఇక్కడ మ్యాటర్ అంత ఈజీగా లేదని భావించిన కారు పార్టీ అధిష్టానం సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపిందట అందులో భాగంగానే కౌశిక యాటిట్యూడ్ లో వచ్చిన ఈ మార్పు అనే టాక్ హుజురాబాద్ లో నడుస్తోందట ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అంటుండటంతో ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారట ఈ పరిస్థితుల్లో కమలం పార్టీని గెలిపించాలి అన్న ఈటల పిలుపు ఫలిస్తుందా మారిపోయాను ఒక్క ఛాన్స్ అంటున్న కౌశిక రిక్వెస్ట్ ని మన్నిస్తారా యువతకు ఒక్క అవకాశం ఇవ్వండి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానంటున్న ప్రణవ్ మాటలను హుజురాబాద్ ప్రజలు మన్నిస్తారా అనేది ఆసక్తికర చర్చగా మారింది